మన ఊరు మనబడి విప్లవాత్మక పథకమని రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్కు ధీటుగా తయారు చేస్తున్నామని మంత్రి హరీష్ రావు అన్నారు సంగారెడ్డి పట్టణంలోని పోతరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మన ఊరు మనబడి కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షుడు చింత ప్రభాకర్తో కలిసి మంత్రి హరీష్ రావు పాల్గొని మాట్లాడారు ఏడు వేల మూడు వందల కోట్లతో కార్పొరేట్ స్థాయి విద్యా వసతులను ఉచితంగా అందరికీ అందించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు ఒక్క సంగారెడ్డిలోనే నాలుగు వందల నలభై ఒకటి స్కూళ్లను రెండు వందల పదిహేడు కోట్లతో బాగు చేసుకోబోతున్నాం ప్రభుత్వ బడుల్లో ఉచితంగా పుస్తకాలు బట్టలు ఆహారం చదువు ఉంటుంది తల్లిదండ్రులు పిల్లలను ప్రైవేట్కు పంపించాల్సిన అవసరం లేదు ప్రభుత్వ బడులను పంపండి ఇంగ్లీష్ మీడియం విద్యను సద్వినియోగం చేసుకోండి ఈ విషయంలో ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని అధికారులను కోరుతున్నా మధ్యాహ్న భోజన సిబ్బందికి వెయ్యి ఉన్న వేతనాన్ని మూడు వేల ప్రభుత్వం పెంచింది దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీ ఎస్టీ మైనార్టీ గురుకులాలు పెట్టామన్నారు బడులు బాగు చేసే కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఎన్ఆర్ఐలు ముందుకు రావాలన్నారు దత్తత తీసుకున్న బడులకు వారు సూచించిన పేర్లను పెడతాం నేటి పిల్లలే రేపటి భవిష్యత్తు వారు బాగుంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని మంత్రి హరీష్ రావు అన్నారు